గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు జీజేఆర్ ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా మనం మూడో స్టేజ్ అయినటువంటి ఇంటర్వ్యూకి మనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ సెలెక్ట్ అవుతారో, మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ మంచి స్కోర్ చేసుకొని దాంట్లో కొంతమంది మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ముఖ్యంగా మీకు ఇంటర్వ్యూ మెంబర్స్ అలాగే జ్యుడిషియల్ జడ్జెస్ చూసేది మిమ్మల్ని ఏంటంటే మీ యొక్క స్కిల్స్, యాటిట్యూడ్, అలాగే ఎథిక్స్, అలాగే రీజనింగ్ కెపాసిటీ, అలాగే క్యారెక్టర్, అలాగే మీ యొక్క లీగల్ నాలెడ్జ్, వీటిలన్నిటి మీద వాళ్ళు ఒకసారి కాన్సంట్రేట్ చేసి చూస్తారు. వాళ్ళకి కావలసినటువంటి, మీకు జ్యుడిషియల్ ఆఫీసర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చూస్తారు. మీ యొక్క వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, మీ యాటిట్యూడ్, లీగల్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే లీగల్ నాలెడ్జ్ ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి మీరు చెప్పేది మీరు ప్రజెంట్ చేయాలంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, మీకు సబ్జెక్ట్ ఉందో, డెఫినెట్గా ఇంటర్వ్యూలో మంచి స్కోర్ చేయగలుగుతారు మీరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాక్సిమం మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, హౌ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు సబ్జెక్టు కూడా మీరు ఏదైతే ప్రిలిమినరీ మెయిన్స్లో చదువుతారో ఇంటర్వ్యూ కూడా మీరు సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకుంటూ కాన్ఫిడెంట్గా, ఫ్రీగా, ఎవరైతే జడ్జెస్ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారో వారికి మీరు సమాధానం చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. వాళ్ళు కూడా మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని వాళ్ళు చూస్తారు, మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో చూస్తారు. ఇవన్నీ చూసి జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీకు మాట్లాడడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారని, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటారని, డెఫినెట్గా మెయిన్గా మీకు ఇంకా ఫైనల్ స్టెప్లో మీరు మంచిగా పెర్ఫామ్ చేసి ఇంటర్వ్యూలో జ్యుడిషియల్ ఆఫీసర్గా సెలెక్ట్ అవుతారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ వీడియోలు మీకు ఉపయోగంగా ఉంటాయని, ఎవరైతే తెలుగు మీడియం నుంచి చదువుకుని వచ్చారో వాళ్ళకి హౌ టు ప్రిపేర్ జ్యుడిషియల్ ఎగ్జామ్ అనే దాని గురించి నేను ఈ 1, 2, 3 వీడియోస్ చేశాను. మీరు ఈ వీడియోస్ చూస్తే డెఫినెట్గా మీకు ఓవరాల్గా ఐడియా వస్తుంది. నేను మరలా చెప్తాను, ఇష్టంగా చదివితే డెఫినెట్గా ఇది జ్యుడిషియల్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేయగలుగుతారు. మీరు చేయాల్సింది హార్డ్ వర్క్, నో షార్ట్ కట్, నో కాంప్రమైజ్, ఓన్లీ థింగ్ ఈజ్ హార్డ్ వర్క్, కష్టే పలి. సో డెఫినెట్గా ఈరోజు నుంచి మీరు జ్యుడిషియల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారని, ఏదైతే మా జీజేఆర్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టామో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ, మీ సునీల్ కాంత్, ఆల్ ది బెస్ట్. సునీల్ కాంత్, అడ్వకేట్, కాకినాడ.